సార్ కొత్త కాన్సెప్ట్ ఇది ఒక అమ్మాయి ఒక అమ్మాయి పడే బాధ అందుకే సినిమా పేరు కూడా బేబీ అని ఫిక్స్ అయ్యా కొత్త కాన్సెప్ట్లా ఉంది మామూలుగా అయితే అమ్మాయిలు వస్తారు మోసం చేస్తారు అబ్బాయిలు మంచులను చూపిస్తారు కానీ ఇది ఏదో కొత్తగా ఉంది అంటే ఇది కూడా అలాంటిదే కొంచెం కొంచెం అంతే కొంచెం అనుకున్నా ఇలా అన్నావు అంటే గ్యారెంటీగా ఓపెనింగ్ షాట్లని హీరో హీరోగాడు పిచ్చోడు గడ్డం పెంచుకుంటే ఏదో గుడిసెలో పడుకొని ఉన్నాడు ఆ లైఫ్ అంత నాశనం అయిపోతుందని చూపిస్తావు కదా వాట్ ఏ విజన్ వాట్ ఏ థాట్స్ సార్ ఎగ్జాక్ట్లీ అదే రాసుకోని నేను కూడా హీరో ఆనందేవరకుండా అనుకుంటున్నాను అనమాట సో అట్లనే విజన్ చేసుకోండి మీరు అట్లా మందు తాగేసి ఇట్లా పొద్దుగాల ఇట్లా మబ్బులు అది ఇది ఇట్లా లేస్తూ ఉంటాడు గడ్డం పెరిగేసి ఉంటుంది ఇట్లా హార్ట్ బ్రేక్ అంటే మనం ఉండాలి కదా అర్థమైంది అప్పట్లో అట్లా ఇప్పుడు తమ్ముడు కొండ వాళ్ళు మారరు మనము మారవు సెట్ ఎందుకు సార్ వాళ్ళ మీద చెప్పండి మీరు మీరు అసలు ప్రేమను ఎప్పుడైనా పడ్డారా ప్రేమలో పడకండి అమ్మాయిలు ముంచేస్తారు మీకు తెలియదు అంతే అంతే మరి మన మనం ఏం చేయం మొత్తం అమ్మాయిలే వస్తారు మనల్ని ముంచేసి వెళ్ళిపోతారు అంతే కదా ఎగ్జాక్ట్లీ అంతే చెప్తారా కదా మీకు ఇప్పుడు సింకులోకి వస్తారు అప్పుడే దేవదాసు ఉన్నాడా ఏమైంది అదే అయింది రీసెంట్గా అర్జున్ రెడ్డి ఉన్నాడా ఏమైంది అదే అయింది ప్రేమ్ మిస్సెస్ సినిమాలు పిచ్చోడ్ అయినా ఏమైంది అదే అయింది అదే అవుతుంది అట్లా అయితేనే ఉంది అయితేనే ఉంటుంది ఓకే ఓకే ఇంత చెప్పినా ఏమంటే ఓకే మీ బాధ నాకు అర్థమైంది కంటిన్యూ చేయండి ఓపెనింగ్ షాట్లోని హీరోయిన్ గణేష్ నిమజ్జున్కి డాన్స్ చేస్తూ ఉంటుంది ఇది మొత్తం బస్తీ ఎన్వైర్మెంట్లో చూపిస్తాం అందరు ఇక్కడ పోర్ అనమాట సో అందుకే హీరోయిన్ కూడా కొంచెం టాన్ ఇద్దాం సింపుల్గా చెప్పారంటే ఇట్స్ అ పోవర్ లవ్ స్టోరీ ఏమన్నారు ఇందాక పూర్ బాయ్ పూర్ లవ్ స్టోరీయా కాదు పూర్ స్టోరీ చెప్పండి లవ్ స్టోరీ ఆల్రెడీ మనం స్కూల్ నుంచి ఎస్టాబ్లిష్ చేస్తామన్నమాట అది కొంచెం చూపిస్తాం కాకపోతే అంతలోపు అసలు ఏం జరుగుతుందంటే హీరో వచ్చేసి ఆటో డ్రైవర్ అమ్మాయి వచ్చేసి ఇప్పుడే బీటెక్ జాయిన్ అనమాట సో ఇంకా వాళ్ళది తూనిగా తూనిగా టైప్లో ఇట్లా అబ్బాయి ఉంటాడు చుట్టూ అమ్మాయి తిరుగుతుంది లవ్ స్టోరీ అయిపోతుంది కన్విన్స్ అవ్వట్లేదు లవ్ అనేది స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేయాలి సినిమానే లవ్ మీద కదా మరి ఏం చేద్దాం ఎమోషన్ కావాలా ఓకే రాఖీ రోజు అందరు అమ్మాయిలు అబ్బాయిలకు రాఖీ కట్టడం రూల్ పెడతాం హీరోయిన్ హీరోకి రాఖీ కట్టదు సో టీచర్ వచ్చేసి స్కూల్ కొట్టేస్తాడు అప్పుడు హీరోకి లవ్ పుట్టేస్తుంది దట్ ఇస్ ది ఎమోషన్ ఎలా ఉంది ఏ విజన్ వాట్ ఏ థాట్ పిచ్చకపోతుంది అబ్బాయి ఐడియాలకి చెప్పు ఇప్పుడు ఇంకోటి ఎస్టాబ్లిష్ చేస్తాం తెలిసిందే కదండి అమ్మాయిలకి గిఫ్ట్లు అంటే పిచ్చి ఓడిస్తాం అని వద్దు ఓకే మన స్టోరీ ప్రకారం చెప్తాను హీరోయిన్కి గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం సో హీరోయిన్లో ఒక సోప్ బాక్స్ గిఫ్ట్ ఇస్తే అది కొంచెం జోక్గా తీసుకొని నాకు పెద్ద పెద్ద కారు పెద్ద బిల్డింగ్లు అంటే చాలా ఇష్టం గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం అని చెప్తుంది అసలు ఎవరన్నా నాకు బిల్డింగులు కావాలి కార్లు కావాలని ఎట్లా మాట్లాడతారా ఇక అమ్మాయిలందరూ అంతే ఇప్పుడు గిఫ్ట్లు అంటారు ఐఫోన్లు ఫోన్ రీఛార్జులు బస్ టికెట్కి డబ్బులు అమ్మ మీకు తెలియదు సార్ మీరు ప్రేమల వాళ్లే నేను చెప్తున్నా కదా కొంచెం వన్ సైడ్ వెళ్తున్నట్లేదు స్టోరీ మీరు కన్విన్స్ అవ్వట్లేదా సరే వాళ్ళు పిల్లలు పిల్లలు అంటే అంతే బిహేవ్ చేస్తారు ఇర్రాషనల్గా ఉంటారు కదా పిల్లలు అట్లనే ఇప్పుడు హీరోని చూపిస్తారనమాట హీరో మాత్రం చాలా పూర్ బాయ్ ఆటో దొలుకుంటూ బతుకుతూ ఉంటాడు నాన్న ఉండరు ఒకగానొక అమ్మ తనేమో గా మాట్లాడలేరు వినలేరు సో తనేమో స్కూల్ టీచర్ మనోడికి ఏమో అమ్మ అంటే అసలు అప్పి ఉండదు ఎప్పుడు ఆపా చీచి అన్నట్టు మాట్లాడుతుంటాడు సరే ఇప్పుడు హీరో ఎంత చదువుకుండు హీరోయిన్ ఏం చేస్తుంది అంటే తను చదివింది పాస్ అయ్యింది కాలేజ్కి వెళ్ళింది మనోడు ఫెయిల్ అయింది అందుకే ఆటో వదులుతుడు సో అప్పటికి బాధపడతా ఉంటుంది ఇట్లా నన్ను డాడీ వదిలేస్తుండే అమ్మ కూడా ఎట్లా చూస్తుంది చదువు కూడా నాకు లేదు నువ్వు కూడా నన్ను వదిలేస్తావా అని చెప్పి అంటాడు ఆఖరికి సెల్ఫ్ పిటీ కూడా ఉన్నా వీనికి ఇది కూడా వర్కౌట్ అవ్వదబ్బా మనుషులు ఇవాల్వ్ అయితే ఉంటారు చిన్నప్పుడు ప్రేమించడం పెద్దప్పుడు ప్రేమించడం ఇవాల్వ్ అనేది ఉంటుంది ఇవాల్వ్ అది కాదు దాన్నే తెలుగులో మోసం అంటారు ప్రేమ ప్రేమంటే సచ్చేదాకా ప్రేమించాలి మధ్యలో వదిలేస్తారు ఎట్లయితుంది పతివ్రత అంటే భరించాలి పతివ్రత బర్మానం ఉండితే తెల్లారి చల్లారలేదంట పతివ్రత అదేంది మంచి సామెత చెప్తే ఇం వదిలేయాలి ఆరాలు తీయకూడదు ఇప్పుడు ఫస్ట్ డే కాలేజ్ అనమాట హీరోయిన్ హీరో ఆటోలో తీసుకెళ్తాడు డ్రాప్ చేసినాక మేము ఒక కిస్సు హగ్గు అంటే నో నో అంటే ఓ మై బేబీ సూపర్ చాలా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ అనుకుంటాడు ఇట్స్ ఓకే సరే కాలేజీకి వచ్చి కాలేజ్ అయ్యింది మరి హ్యాపీడేసా లేదు ఇట్స్ అ దండుపాల్యం బ్యాచ్ సో బేసిక్గా కాలేజ్ అంటే ఎట్లుంటుంది రిచ్ పీపుల్ పూర్ పీపుల్ సపరేట్ సెప్టెట్ కూర్చుంటారు అట్లనే నువ్వు రిచ్ నువ్వు పూరు అనేట్లు సెగ్రిగేషన్ అంతా చేస్తూ ఉంటారు వీళ్ళల్లో అందరికన్నా పెద్ద కల్పిటొచ్చేసి సీత సీత అని ఒక క్యారెక్టర్ అనమాట తను మాత్రం కన్నింగ్గా హీరోయిన్కి క్లోజ్ అవుతుంది ఎందుకు అంటే హీరోయిన్ని ఒక పన్నమేలా వాడుకోవచ్చు పోయి అది తీసుకురా పోయి ఎత్తు తీసుకురా అనవచ్చు అట్లనే రికార్డులు రాపియొచ్చు అనేది తన సీక్రెట్ అజెండా ఈ మాత్రం క్లారిటీ ఉండాలి సరే ఇంక స్టోరీ ఎటు అవుతుంది కాన్ఫ్లిక్ట్ ఏమన్నా ఉందా ఇంకా ఫస్ట్ డే అయిపోయినాక ఇంటికి వెళ్తున్నప్పుడు నువ్వు నేను దూరం అవుతున్నా అని చెప్పి హీరో ఎమోషన్లో గిఫ్ట్ ఇస్తాడు ఆ గిఫ్ట్ ఫోన్ అనమాట నీకు నాకు ఒక ఫోన్ కొనుక్కున్నా ఇంకా అందరం ఫుల్ కనెక్టెడ్ అంటే ఇంకా గిఫ్ట్స్ అంటే తెలిసింది ఓ నా గిఫ్ట్ అంటే చాలా ఇష్టం ఎగుతుంది ఓ సూపర్ సూపర్ బంపర్ అనుకుంటుంది ఇంటికి వెళ్ళి కాలేజీలో అందరికి ఇట్లా ఫోన్లు ఇచ్చేసారు నాకు కూడా ఇచ్చారని చెప్తుంది పాపకి గిఫ్ట్ ఇస్తే చాలు ఓకే సరే ఇంకా కాన్ఫ్లిక్ట్ అని చెప్పు వస్తారా కాన్ఫ్లిక్ట్ ఈజ్ విరాజ్ అశ్విన్ మన సెకండ్ హీరో అనమాట చాలా స్టైలిష్గా ఉంటాడు చాలా రిచ్ అదే కాలేజ్ స్టూడెంట్ అనమాట అమ్మాయిలు అందరూ ఈడన్ పడుతూ ఉంటారు మనోడమ్ హీరోయిన్ కలబడతా ఉంటాడు ఓ హీర్ ఇస్ ఇంట్రెస్టింగ్ అంటాడు సరే అలానే ఒక ర్యాగింగ్ సీన్ జరుగుతుంటే వెళ్ళి హీరో సేవ్ చేస్తాడు సో హీరోయిన్ ఇస్ ఇంప్రెస్డ్ సరే ఇదంతా జరుగుతుంటే మన ఆటో భాష ఏం చేస్తుండు అయినా వానికి రెండు ఫోన్లు కొనే పైసలు ఎక్కడి అంటే వాడు పాపం సార్ ఇక్కడ తినేమో వీళ్ళందరితో ఎంజాయ్ చేసుకుంటూ ఎగ్ ఎగ్గుపఫ్లు తింటుంటే వాడు ఆటో పాపం తాకట్టు పెట్టి మరి రెండు ఫోన్లు కొన్నాడు వానికి హీరోయిన్కి చాలా బాధలు ఉన్నాడు సార్ వాడు రియల్ రియల్ లవర్ వాడు చదువు లేదు సంధ్య లేదు బిజినెస్ చేసే క్యాపబిలిటీ లేదు అప్పులు చేసి మరి ఫోన్లు కొంటుండు సరే ఇంకా చిన్నపిల్లడు అంటావా ఇప్పుడు ఒక మాంట చేసుకుందాం మీకు తెలిసిందే కదా డబ్బున వాళ్ళు అందరూ చెడగొడతారు సార్ ఫ్రెండ్షిప్ అంతా గలీజ్ గలీజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు తాగుతారు గంజా కొడతారు హుక్కా కొడతారు హీరోయిన్ కూడా అట్లనే వాళ్ళ సోఫ అట్లా చేరుతుంది కదా ఫస్ట్ నో 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 అంటుంది దాని తర్వాత ఎస్ ఎస్ అని చేసేస్తారు ఇంకా చెప్పు పైసలు ఉన్నాడు ఇది పైసలు ఉన్నాడు పరమాత్ముడు అని సరే ఇదంతా అయిపోతుంది మరి హీరో హీరోగా ఏం చేస్తుండ్రు మీరు మీరు కరెక్ట్ మనిషి సార్ వాడికి ఏమైనా అడిగేది మీరే వాడు పాపం సార్ ఆ తీసుకున్న అప్పు కట్టలేక అప్పు కోసం అప్పు తీసుకుంటాడు సార్ పాపం సార్ వాడు సార్ ప్రేమికుడు అంటే సరే పోన్లే ఈసారైనా అప్పు తీరుస్తాడా అది అవదమ్మా ఆడ అప్పు తీరిస్తే సింపతి వర్కౌట్ అవ్వదు కదా ఎంత అప్పు ఉంటే అంత సింపతి వర్కౌట్ చేయొచ్చు మనం వా సార్ వా నాకు అర్థమైపోయింది నా పిల్లల మీదే మీ ప్లాన్ అంతా ఇప్పుడు మన మెయిన్ హీరోయిన్ది మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందన్నమాట బేసిక్గా ఇంకా హీరోయిన్ వారు తీసుకెళ్ళిపో సినిమాలో చూపిస్తాం కదా ఇట్లా సడన్గా ఇట్లా మా మేకవర్ అయిపోతారు ఇట్లా హెయిర్ స్టైలింగ్ చేపిస్తాం డీటాన్ చేపించి తెల్లగా చేపిస్తాం అదే మనం చూసినా మంచి కడిపిస్తాం అనమాట దాని తర్వాత ఇంకా బట్టలు అది ఇది అరౌండ్ థర్టీ ఫార్టీ థౌసండ్ పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి అంత సెట్ చేస్తారు హీరోయిన్ అదేంది ఇంత కంటర్నో వీళ్ళు నిజంగానే ట్రూ ఫ్రెండ్స్లో ఉన్నారు ఏమీ ఆశించకుండా ఇంత ఖర్చు పెడతారు ఇంత చేస్తున్నారా సరే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీద మన భాషా బాయ్ ఆటో భాష ఏమంటున్నాడు ఫుల్ గొడవ అవుతుంది ఇంకా దాని తర్వాత బేసిక్ ఇది చూసి ఏంది మేకప్ అది నువ్వేం బాగాలేవు అంటాడు అలాగే నేను పబ్బుకు పోతారా అంటుంది పబ్బుకి ఎట్లా పోతావు నువ్వు అంటాడు ఆటో ఉంది అంటాడు నిన్ను చెప్పుతో కొడతా అంటాడు గలీజ్ గొడవ అవుతుంది హీరోయిన్ హట్ అయిపోయి ఇంకో ఆటోలో వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు హీరో తాగడా పబ్బుతో అని ప్రాబ్లం ఏంది అబ్బా సార్ మీకు తెలియదా సార్ పబ్బలల్లో ఏమైతే పబ్లల్లో తీసుకోతారు మొత్తం అందు కలుపుతారు తర్వాత ఎందుకు లేని ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తుంటారు పబ్బులకు అసలు పోవద్దు జనాలు అలా అబ్బా అబ్బాయిలు పోయి తాగితే ఏం కాదా లేదు అక్కడ కూడా అబ్బాయిలు పోయి తాగుతే ఇంటికి వచ్చి కొడతారు అమ్మాయిలు అయితే తాగుతే వచ్చి ఒళ్ళో వాళ్తారు ఏందయ్యా ఇది సింపుల్గా నా బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడు పబ్బుకి వస్తాడు అందరం కలిసి తాగుదాం అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా అబ్బా అట్లా చెప్తే సింపుల్గా కాన్ఫ్లిక్ట్ సాల్వ్ అవుతుంది అట్లా ఎందుకు చెప్తాం మేము ఆ హీరోయిన్ హట్ టైపింగ్కి వెళ్ళిపోద్ది కదా ఇంటికి వెళ్ళినాక రాత్రిపూట మల్లెపూరు పట్టుచేర వేసుకొని ఏదో గోప్రవేశానికి వెళ్తున్నా అనే ప్రిటెక్స్ట్లో వెళ్ళిపోద్ది పబ్బుకి పబ్బుకి వెళ్ళాక మళ్ళీ మీరు వెళ్ళండి నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పి ఓరు క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్ మాదిరి ఇట్లా ఎంట్రీ ఇప్పిస్తాం అనమాట పరేషాన్ని అంతా ఇట్లా ఆమెనే చూస్తారన్నమాట వా ఎ బ్యూటీ అని అనుకున్నా ఇట్లాంటి ఎంట్రీలు మేము కిస్కహేతుమ్కో ఇంత జార మైహోనా నుంచి చూస్తున్నాం సరే చెప్పు యా ఎగ్జాక్ట్లీ విరాజ్ కూడా ఇంకా ఫుల్ ఫ్లాట్ కింద పడి దొల్లేస్తుంటాడు అందరూ వచ్చేసి సెల్ఫీలు అడుగుతూ ఉంటారు ఇంకా సెలబ్రిటీ మాదిరి ట్రీట్ చేస్తారు కానీ తనకి ఎక్కడో ఒక బాధ సో ఆ బాధలో బ్రిజర్ తాగేస్తుంది ఇంకా పొద్దుగాలు లేసేసి మళ్ళీ కొంచెం బాయ్ ఫ్రెండ్తో ప్యాచప్ చేసుకుందామని అదే నేను పోయినారా పబ్బుకి అంటే వాడు నమ్మడు అది అది ఆడి ప్రేమ అంటే ఆటో భాష అర్థమైపోయింది ఈడ నిల్లు ఈడ ఫుల్లు అని కాదు మంచితనం అదిదా మంచితనం అదిదా ప్రేమ మొగోడి ప్రేమ అట్లనే ఉంటుంది ఇది ఈ అమ్మాయి ఉంటుంది కదా ఇప్పుడు ఏం చేస్తుంది విరాజ్ గడ కొంచెం ఫ్లాట్ అండి కదా అనుకో బెంజ్ బెంచ్ కార్ ఉంటుంది వాడు లిఫ్ట్ లిఫ్ట్ దా అంటే చూసి ఓహో బెంచ్ కార్ వాటే కార్ అన్నట్లు ఎంజాయ్ చేస్తుంది గిఫ్ట్ అంటే పిచ్చి సార్ అమ్మాయిలకి అర్థమైంది కానీ ఇంతకీ హీరోయిన్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎవరికి చెప్పలేదు అంటే ఇక్కడ ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నావు తను విలన్ కేటరా లేదు తను కూడా మంచిదే కానీ అటెన్షన్ కావాలన్నమాట తనకి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అని అంటే ఎవడు రాడు కదా అందుకే అట్లా చెప్తుంది ఇక్కడ హీరో కాడేమో పాప అప్పు అప్పు తీసుకున్నాడు అప్పు కోసం అప్పు తీసుకున్నాడు అది కట్టట్లేదు కట్టకుండా దొంగ తిరుగుడు తిరుగుతుంటే వాడు రోజు పట్టుకొని అప్పు ఇచ్చినోడు పీకుతాడు రెండు అప్పుడు ఆ లమ్మ వచ్చి సేజ్ చేద్దాం ట్రై చేస్తే కాడ ఆ లమ్మ మీద అరుస్తాడు చూసిరా వీడు ఎంత కష్టాలు పడుతుండో ఆడేమో అమ్మాయి పబ్బులు అంట బెంజు కార్లు అంట పాపం హీరో అనుకోవాలా నేను ఖండించవ్వట్లా కన్వెన్స్ అవ్వలేదా నేను ఇప్పుడు చేపిస్తా బేసిక్గా ఇప్పుడు హీరో పాప ఈ ఫోన్ కోసం తన్నులు తిని గొడవపడి అప్పటికి అమ్మాయి మంచిదిరా అమ్మాయి అడగలేదు నేనే గిఫ్ట్ ఇచ్చిన అన్నట్టు ఫీల్ అవుతా ఉంటే ఈ గ్యాప్లో విరాజగాడు వచ్చేసి పాప నీ చేతిలో ఐఫోనే ఉండాలి నీ అందమైన చేయికి అందమైన ఫోన్ ఉండాలని చెప్పి ఐఫోన్ ఇస్తే హీరోయిన్ యాక్సెప్ట్ చేసేస్తుంది ఫుల్ మురిసిపోతుంది నాకైతే హీరోయిన్ పక్కా బ్యాడ్ అంటాను అబ్బా కాదా ఇప్పుడు సొంత తల్లిదండ్రులనే నాన్న నాకు ఐఫోన్ కావాలంటే పిర్ర గిల్లుతారు నీకు ఎందుకురా అని అలాంటిది ఒక స్ట్రేంజర్ వచ్చి లేదా ఫ్రెండ్ వచ్చి ఇదిగో ఐఫోన్ చేతిలో పెడుతుండంటే డౌట్ రాదా వీడికి ఏదో వేరే ఇంటెన్షన్స్ ఉంటాయి లవ్ ఉండొచ్చు వీడు ఎందుకు నాకు అని చిన్నపిల్లలు వాళ్ళ ఉండవు మంచిదే తను కూడా మీకు అర్థం అట్లా అలా ఉంటారు అమ్మాయిలు కానీ అమ్మాయి మంచిదే సో ఇప్పుడు బేసిక్గా ఐఫోన్ తీసుకెళ్ళి చూడరు ఐఫోన్ ఐఫోన్ అని చెప్పి హీరోకి చూపిస్తుంది అనమాట ఆడేవో ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటే ఏ ఈ డబ్బా ఫోన్ నువ్వే ఉంచుకోరా అంటే ఇంకా హీరో హీరోగా ఫుల్ ఫైర్ అయిపోతాడు లేదు నాకు ఒక క్లారిటీ కావాలి ఇప్పుడు నువ్వేమంటావు అమ్మాయి ఏదో అంటావు కాకపోతే ఇది ఒక ప్రేమిస్తే మాదిరి ఒక స్టోరీ ట్రాజిక్ లవ్ స్టోరీ లాస్ట్కి ఫీల్ అవుతుంది లవ్ పేరెంట్స్ చేస్తే పేరెంట్స్ విలన్స్ ఇక్కడ అమ్మాయే చేస్తుంది కదా ఇప్పుడు అమ్మాయి విలన్ కాదంటే ఏంది లేదు మనం ఏం విలన్ చేయట్లేదు సర్కమ్స్టాన్సెస్ వల్ల అలా వర్కౌట్ అయిపోద్ది అట్లా కాదబ్బా ఎవడన్నా గిఫ్ట్ ఇచ్చాక దీన్ని డబ్బాలో గిఫ్ట్ అంటాడా అయినా వీడు ఆటో విషయంలో ఇష్యూ అయినప్పుడే అదే రోజు ఐఫోన్ ఇష్యూ కూడా అవుద్దా ఎంత కోయిన్సిడెన్స్ ఇది కో అండి మెయిన్లీ కో ఇక్కడ ఎవరిని నేను బ్యాడ్ చేయాలి అనుకోవట్లా సరే మీకోసం ఇప్పుడు హీరో ఆ గొడవ ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి నువ్వు పెద్ద ప్రాస్ట్యూట్వి పైన కింద ఎప్పితే ఉడో చూస్తాడు నువ్వేం పెద్ద స్పెషల్ కాదు నువ్వు పెద్ద అని అంటాడు అలానే నీకు అంత డబ్బులు కావాలి నీకు అంత ఐఫోన్లు కావాలంటే పోయి ఇంకోటి దగ్గర పడుకో వచ్చిన డబ్బులతో మీ అమ్మ కారు కొనించుకో అంటాడు సాటిస్ఫైరా మీరు ఇప్పుడు ఇద్దరిని బ్యాడ్ చేసినాయి కదా అబ్బా ఈడ నువ్వు ఒక్కొక్క పాయింట్ ఇచ్చినావంటే ఆడ ఆట అల్లాడిస్తావు ఇంతకు అమ్మాయి రివెంజ్ చేయటో చెప్పు ఫస్ట్ నాకు ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడే విరాజ్ గారిని బర్త్డే వస్తుంది విరాజ్ గారిని బర్త్డేకి మళ్ళీ పబ్బు పోయినాక ఫుల్ తాగేసి ఉంటుంది అనమాట వాడేమో విరాజ్ గారు అందరి ముందు ప్రపోజ్ చేస్తాడు దాని తర్వాత పాప ఫ్రస్ట్రేషన్లో నో అంటుంది ఫుల్ తాగేస్తుంది ఇంకా సింపుల్గా పెట్టవే చెప్పు ఇంకేమైనా చేసి ఉంటావు చెప్పు ఎగ్జాక్ట్లీ మీ ఎక్స్పెక్టేషన్ మించిపోద్ది ఇప్పుడు విరాజ్ గారు లవ్ అది ఇది అన్నాడు కదా దీని తర్వాత హీరోకి ఫోన్ చేస్తుంది అరే మీరు ఇట్లా మమ్మల్ని చేయితో కొట్టొచ్చేమోరా మేము గుండె మీద రా అని చెప్తుంది వెనక్కి వస్తుంది మూడు సార్లు ఆలోచిస్తుంది విరాజోల్లో కూర్చొని ముద్దు పెడతాది నాకు వదిలేస్తుంది అంతే ఇంకా అట్లా ఇంటర్వెల్ అనమాట ఇంటర్వెల్ బ్యాంగ్ 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 అని చెప్పి ఇంటర్వెల్ బ్యాంగ్ సింక్ సింకతలయవా ఏమైనా పెట్టినావా ఇప్పుడు ఏంది బ్రేకప్ అయినా చాలా కన్జర్వేటివ్ హగ్గులు కిస్సులు ఇవ్వదు ఎట్టబెట్టింది అంటే అది చెప్పిన కదా సార్ ఆ పబ్బు పబ్బు జోలికి పోవద్దు పబ్బుకు పోతే ఇట్లా అంతే ఇట్లా బౌలు మర్చిపోతారు మనసు మర్చిపోతారు పోయి ఏడుకు ముద్దు పెట్టేస్తారు సో ఇదంతా అయిపోయింది పొద్దుగా లేస్తారు ఫుల్ రిగ్రెట్ ఫీల్ అవుతుంది రిగ్రెట్ ఫీల్ అయ్యి ఫస్ట్ థింగ్ వెళ్ళిపోయి విరాజాన్ని చెప్పేసారాయి ముద్దు పెట్టినట్టు అని కని అంటే కాలేజ్ మానేసా చెప్తున్నా మా జరిగినట్టు అంట పాపం ఇంకా బాగా అషేమ్డ్ ఫీలింగ్ వచ్చేసి చెప్పేస్తుంది వెళ్ళి బాయ్ ఫ్రెండ్కి ఇట్లా జరిగింది సారీ అని లేదు ఇట్లా అమ్మాయిలు చెప్తారా ఏంటి సార్ మీరు మరీ నెయ్యి ఉన్నారు మీరు ఇప్పుడు బేసిక్గా వాని ముద్దు పెట్టింది కదా సో వీనికి కూడా ముద్దు పెట్టాలని చెప్పి థియేటర్ తీసుకోవచ్చు సో వానికి వీనికి ముద్దు పెడితే చెల్లు చెల్లు అయిపోతుంది మా అమ్మాయి కాన్సెప్ట్ బీటెక్ చదివే పిల్ల ఇప్పుడు థియేటర్లో ఎంత ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వదు సో దానివల్ల హీరోయిన్ బాగా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది హీరో ఏమో లేదు నా పాప అసలు ముద్దు పెట్టదు నువ్వు అన్ని మర్చిపో మా పెళ్లి తర్వాత చూసుకుందాం ఉంటావు అబ్బో బాగానే వెళ్ళలేవు సరే కానీ ఇంతక విరాజ్గా ఎట్లా డీల్ చేస్తుండో తింగరడా లేకపోతే మెచ్చవాడగా సరే ఇంకా మనం మనం మూవ్ ఉన్నాడా లేదు పాపం వాడు ఫుల్ దేవదాస్ అయిపోతాడు ఇట్లా అమ్మాయి బాధల గడ్డం పెంచేసుకొని తెలిసిందే కదా సార్ వీని కాకపోతే వాడిని ఎవ్వడో ఒక్కడిని గుడిపేయాలి అంతే సో ఇప్పుడు వాడు ఫుల్ గడ్డం పెంచేసుకొని ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు హీర్ని వచ్చి ఏంట్రా ఇలా అయిపోయావు వింట్రా నువ్వు నీకేం చేయాలి చెప్పు టెల్ మీ వాట్ ఐ కెన్ డూ అంటది నువ్వే కావాలి నువ్వే కావాలి అంటాడు అంతే కదా అయినా ఈ విరాజ్ గారు ఏంది ఒక కిసుకే ఫసక్క అదేనండి మన మోహన్ బాబు గారు చెప్పారు కదా నాట్ సో మెనీ టైమ్స్ ఓన్లీ వన్స్ ఫసక్ అన్నట్టు పాప ఒక్క ముద్దుకే ఆయన ఫసక్ చేసేస్తుంది ఇప్పుడు బేసిక్గా అది కావాల్సింది ఏంటి అంటే థర్టీ డేస్ డేటింగ్ అనమాట సో థర్టీ డేస్ డేటింగ్ చేద్దాం నీ కళలు నాకు ఆనందంగా కనపడాలి ఎవ్రీ డే షాపింగ్ పోదాం నీకు ఫుల్ గిఫ్ట్లు కొనిస్తాను డేకో గిఫ్ట్ ఇస్తాను దాని తర్వాత విడిపోదాం అంటాడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసావు కదా పాప గిఫ్ట్లు అంటే ఆహా అని ఇంకేం ఒప్పుకుంటారా యా ఇది లవ్ కాదు ఇది కేవలం డేటింగ్ మాత్రమే సో నాకేమి ఇంటెన్షన్స్ లేవు మనం ఎంజాయ్ అంటే తను ఓకే అంట అర్థమైంది బీటెక్ చదువుకునే బుల్లి పాపాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా వీడితో డేటింగ్ చేస్తూ చేతిలో చేస్తుంది కానీ మంచిది అంతే మొత్తం ఒక సాంగ్లో కవర్ చేసేద్దాం ఫుల్ గిఫ్ట్లు కొనిస్తుంటాడు రిబా పాప రిబాప్ పాప అని అమ్మాయి ఇద్దరితో దిగురుతుంది వాళ్ళతో దిరుగుతుంది వీంతో దిరుగుతుంది ఫుల్ హ్యాపీ ఉన్నట్టు చూపిస్తాం అనమాట అదే ట్యాప్లో హీరో కూడా సరే నీకు ఎప్పుడూ గిఫ్ట్ అవుట్ మంచి గిఫ్ట్ కావాలంటే ఒక చీర కొనిస్తా అంటే ఒక మంచి రోజు చూసి చీర కట్టుకుంటా అంటుంది హీరోయిన్ ఇప్పుడు అమ్మాయి తెలిసి తెలిసి చేస్తుందా విలేనా ఏం చెప్తున్నావయ్యా లేదబ్బా ఆ వయసు అలాంటిది తను విలన్ కాదు మంచి క్యారెక్టరే కానీ సర్కంస్టాన్సెస్ వల్ల అలా అయిపోయింది వయసు అంటున్నావు అబ్బాయిలు బాగానే ఉన్నారు కదా ఆటో భాషగా సిన్సియరే విరాజ్ గడు వాడి ట్విస్టెడ్ మైండ్ ప్రకారం వాడు సిన్సియరే అబ్బాయిలు బాగానే ఉంటారు అదే వయసులో అమ్మాయిలు ఉండరు అంటే అది అమ్మాయిలకు హార్మోన్స్ ఉంటాయి కదా సార్ హార్మోన్స్ ఎట్లా బిహేవ్ చేస్తే ఎవరికి తెలుసు సో అందుకే అమ్మాయి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు లాస్ట్ డే ఆ థర్టీ ఎయిత్ లాస్ట్ డే డేటింగ్ మనం ఇంకా ఫైనల్ గిఫ్ట్ కింద ప్రపోజ్ చేస్తాం పిత్తాకేం వస్తుంది అందరికీ తెలుసు డీప్ షిట్ అర్థమైంది మరి ఇంతకు పాపేమంటది పిచ్చి పిచ్చిగా దిగుతుంది సార్ గలీజ్గా దిగుతుంది నువ్వు ఏంద్రా అని కథ ఏంద్ర పిచ్చి లవ్ లేదని అన్నో మళ్ళీ ఇప్పుడు లవ్ అంటున్నావు పోరారాయి అన్నట్టు ఇంకా ఫుల్ తిట్టేసి అందరి ముందు ఎంపారేజ్ చేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే కేల్ కథం కదా ఇంత చెప్పదా పాప నాకు ఫ్రెండ్ ఉన్నాడు దొబ్బే అని చెప్పరు సార్ అమ్మాయిలు చెప్పరు ఒకేసారి డబల్ సిమ్ ట్రిబుల్ సిమ్ నడిపిస్తుంటారు అమ్మాయిలు ఎందుకు చెప్తారు అమ్మాయిలు ఎప్పుడు ఒకటి బ్యాకప్ పెట్టుకుంటారు మీకు తెలియదు మీరు చెప్తున్నా కదా ఇప్పుడు హీరోయిన్ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఫుల్ కొట్టేసుకుంటారు వాడేమో నన్ను డబ్బుల కోసం వాడేసుకున్నాను నన్ను నాకేసినావు అది ఇది అంటాడు ఓళ్ళే ఓళ్ళే ఇప్పుడు డబ్బు కోసం అది ఇది అంటున్నాడు విరాజ్ డబ్బు కోసమే కావాలంటే డైరెక్ట్ పెళ్ళి చేసుకోవచ్చు కదా ముప్పై రోజులు తిరిగి వదిలేయడం ఎందుకు అదేం లాజిక్ ఇటు నో ఎమోషన్ ఇంకా ఫుల్ గొడవ పడతా ఉంటారు ఇంకా అబ్బాయి ఏమో వచ్చినా మూతంతా నాకినావు కదనే అంటాడు తనేమో రేరే నువ్వే తాగిపించినావు నువ్వే నన్ను ఏదో చేసినావు అని చెప్తా జనాలకి నా మాటే ఇంటర్ అంటది అప్పుడు వాడు వచ్చేసి ఆహా అట్లనా సరే నేను ముద్దు పెట్టిన సీసీ ఫుటేజ్ మొత్తం రికార్డింగ్ నా ఫోన్లో ఉంది మన అందరికి పంప నా బేటా అంటాడు ఇంకేంది మరి ఇప్పుడు మ్యూచువల్ బ్రేకప్పా లేదు ఇప్పుడు విరాజ్గాడు సడన్గా సైకో అవుతాడు అనమాట లేదు ఇట్లా నాకు నువ్వే కావాలి నేను ఎవరికి చెప్పాను ఎవరికి పంపను చాలా ఇంపార్టెంట్ అంటాడు ఎట్ ద సేమ్ టైమ్ ఈ అన్ని గిఫ్ట్ తెలుచ్చిన మళ్ళీ తీసుకోబో నాకు రిప్లై కావాలి నాకు టూ డేస్లో రిప్లై కావాలని కూడా ఇట్లా చెప్తాడు అమ్మ విరాజ్ గారు ఏమో అనుకున్నా కానీ పెద్ద లెక్క తయారైనాడు ఇప్పుడు ఏంది తిను పోలీసుల దగ్గరికి వెళ్తా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తారా ఏమవుతుంది పాప ఫుల్ హర్ట్ పాప లైఫ్ చాయిసెస్ ఏమేం చేసినా అని చెప్పి కాంటంప్లేట్ చేసుకుంటూ ఫీల్ అవుతా ఉంటుంది బాయ్ ఫ్రెండ్కి చెప్పొద్దు ఎవరిని చెప్పదు పాపం బాధలు ఉంటుంది బాధలు తాగేసి ఇంటికి వస్తూ ఉంటుంది పాప మరి సొల్యూషన్ ఇప్పుడు ఏదో ప్లాన్ చేసి ఉంటావు కదా చెప్పు ఎన్ని రోజులు ఈ డబర్ లెక్కర్ బస్సు ఏదో రోజు తెలుసుకోవాల్సిందే కదా ఎస్ ఎండ్ చేద్దాం ఈ మ్యాటర్లో సొల్యూషన్ కోసం తను తన సీత అనే కాలేజ్ ఫ్రెండ్ ఎస్టాబ్లిష్ చేసిన కదా కన్నింగ్ గర్ల్ తన దగ్గరికి వెళ్తుంది వెళ్ళి సీతా సీత ఇట్లా నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే నువ్వు తెరవాల్సింది కళ్ళు కాదు కాళ్ళు అంటు అనమాట సో బేసిక్గా సీతా లాజిక్ ఏంటంటే విరాజ్ గానికి నీతో సెక్స్ కావాలి వాడంత టైం స్పెండ్ చేసింది ఎందుకు దీనికోసమే సో అది ఇచ్చేసి వాడు వదిలేసిపోతారంట కళ్ళు కాదు కాళ్ళ ఇదిగో నా షో ఉంది కదా యాసిడ్ పోయి పోయి యాసిడ్ పోయి ఏం రాస్తావో నాకు అర్థం కాదు సరే ఇప్పటికీ మన చిన్న పిల్ల సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బీటెక్ వచ్చి ఉంటుంది కదా ఎవరితో వచ్చి నువ్వు కాళ్ళు కాదు కళ్ళు అంటే సార్ కళ్ళు కాదు కాళ్ళు అంటే పోయి తెరిచేస్తుందా ఏమో ఆడుతున్నావు జా ఇదంతా ఆమెకు తెలియదు బీటెక్లో చాలా కాంప్లికేటెడ్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి ఈ సీత విరాజ్ సీతకి విరాజ్ అంటే ఇష్టం సో ఆ జలసీతో ఇదంతా ప్లాన్ చేసింది అనమాట తిని దగ్గరకు వచ్చేసి నువ్వు వెళ్ళి పడుకో వాళ్ళు వదిలేస్తారంట తర్వాత అదే గ్యాప్లో విరాజ్ గార్ని ఫోన్ చేసి చూసినా విరాజ్ చాలా లో క్యారెక్టర్ ప్రచునితో పడుకుంటే చూడు అని చెప్పి ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ చేద్దామని తన ప్లాన్ అమ్మ ఈ సీత మాత్రం మంచి ప్లేయర్లా ఉందబ్బా ప్లేయింగ్ బోత్ సైడ్స్ ఐసీ యా ఇప్పుడు ఇంకా విరాజ్ గారికి ఫోన్ చేసి నువ్వు రెడీ నేను రెడీ బ్యాండ్ బాజా బారాజ్ చేసుకుందాం కాకపోతే ఓన్లీ వన్స్ అంటుంది రే పెచ్చోడా చీ పో అంటారా అబ్బా అట్లెట్లంటాడు లేదు నాకు ఓకే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ముహూర్తం ఉంది వచ్చే అంటాడు ఇంకా అదే రోజు మన హీరో మన ఆటో భాష ఉన్నాడు కదా వాన్ బర్త్డే అనమాట అందరు విష్ చేస్తారు హీరోయిన్ మర్చిపోతుంది అర్థమైంది చిన్నపిల్ల టెన్షన్లో ఏదో అంటావు ఇన్నిసార్లు పడతావు బా అదే సరే హీరో కానీ బర్త్డే రోజే ఇదంతా ప్లానింగ్ అవుతుంది ఇలా కథ ఫ్రీయా నాకు అర్థమైంది నా పిర్ర మీద నువ్వు తేనె పూసి పిండి ఫిక్స్ అయ్యి ఇదేం చూశారు మార్నింగ్ ఫైవ్కి ఫోన్ చేసి విరాజ్గాడు నువ్వు వచ్చేటప్పుడు చీర కట్టుకొని రా చీరతోనే రా అంటాడు షీడు వీడి యాక్షన్ మార్నింగ్ ఫైవ్కి వీనికి ఏ మూడు వస్తుంది ఇంకా చెప్పు శారీ వేసుకోరా టూ కప్స్ కాఫీ తీసుకురా ఇంకా ఎనర్జీ వస్తుంది షట్ వస్తాయి సార్ మీకు ఈ ఐడియాలన్నీ సరే చిన్న పిల్ల సార్ మీరు అట్లా ఎమోషన్స్ మీకు తెలియదు ఇప్పుడు బేసిక్గా చీర లేదు చీర కోసం ఇంకా హీరో గిఫ్ట్ ఇచ్చిన చీర ఇంక వేసుకోవాల్సి వస్తుంది అదే టైంలో పొద్దున పొద్దున కదా క్యాబులు కూడా ఉండవు సరే ఇంకా హీరో చీర కట్టుకున్నా కాబట్టి హీరోకే ఫోన్ చేద్దామని చెప్పి హీరోకి ఫోన్ చేసి ఇట్లా నేను రికార్డ్ తీసుకోవాలి ఆ రికార్డు కోసం పోవాలి నువ్వే దా దింపుదానని అంటుంది అబ్బా అబ్బా ఇంక నువ్వు చెప్పకయా నాకే అర్థమైంది పిల్లలన్న తేన కూడా కాదు ఈ రోజు నువ్వు పోస్ ఫిక్స్ అయ్యవు నువ్వు జా విరాజ్ సార్ విరాజ్ పెట్టిన ప్రెషర్ వల్ల అసలు యాక్చువల్గా హీరో బర్త్డే రోజు హీరో శారీ గిఫ్ట్ ఇచ్చినదే వేసుకొని హీరో చేతే దింపించుకుంటుంది హీరోయిన్ అదే కో అండి మరి ఇప్పటికన్నా మనసు మార్చుకుంటుందా లేదా నువ్వు తగలబెట్టేద్దాని ఫిక్స్ అయ్యావా నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఎన్ను ఇంకా హీరోయిన్ వెళ్ళిపోద్ది ఇంకా విరాజ్ గారు బాట లేవు ఓన్లీ యాక్షన్ అని చెప్పేసి ఇంకా బాబోయ్ దద్దరి వెళ్ళిపోద్ది ఒక సాంగ్లో కవర్ చేద్దాం ఈ సాంగ్ మన ఆటో బాయ్ మా పాడుతూ ఉంటాడు అనమాట మోస్ట్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నట్టాడు మన ఆటో భాష వానికి అర్థం కాదు ఆ బర్త్డే రోజు అక్కడ జరుగుతుంది పార్టీ అని పాపం పిచ్చోడు సార్ వాని కోసమే చీర కట్టుకుందా అనుకున్నాడు ఇంకా చిక్ చిక్ అమ్మ ట్రాన్స్పోర్టేషను కాస్ట్యూమ్ డిజైను లొకేషను సాంగ్ బ్యాక్గ్రౌండు సింగింగు అంతా భాష బాయే యాక్షన్ మాత్రం విరాజగానికి ఇట్స్ ఓకే సార్ ఇంతకీ దీనికి ఎండింగ్ ఎట్లా ప్లాన్ చేసినావు ఇదంతా హీరో హీరోయినా సీత దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఓవర్ రెండు పెగ్లేసి ఓ డ్రాగ్ తీసుకొని వెళ్ళిపోయి సీత ఏమైపోయింది నా లైఫ్ నా లైఫ్ అంతా ఖరాబ్ అయిపోయింది అయినా ఓకే నువ్వు చెప్పినట్టే చేసినా పోయి రాస్తా పడుకున్నా ఇప్పుడు స్నానం చేస్తా రెడీ అయిపోతా ఫ్యూచర్లో ఇంకా ఆటో అని పెళ్లి చేసుకుంటా హ్యాపీగా ఉంటా అంటుంది ఇవన్నీ అసలు ఎందుకు చెప్తుంది సీతకి ఆయన చెప్పినంత మాత్రం గిల్ట్ పోద్దా ఎందుకు చెప్తుందంటే ఏం చెప్తా అక్కడ హీరో ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఆ పార్టీలో సీత ఇంట్లో తినంతా చెప్తుంటే కన్ఫ్యూజ్ చేస్తుంటే వాడు ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు అప్పుడు సీత వస్తుంది సీత వచ్చి రే రికార్డ్ చేస్తున్నావా నా దగ్గర ఇంకో రికార్డింగ్ ఉంది అది కూడా యాడ్ అని చెప్పి పంపిస్తాను అర్థమైంది ఇప్పుడు ఏంది ఫ్రెండ్ గాడు పోయి హ్యాపీ బర్త్డే ఫ్రెండ్ అని చెప్పి వానికి వీడియో చూపిస్తాడా కొంచెం అలాంటిదే హలో ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే ఈరోజు బర్త్డే గిఫ్ట్ అన్నట్టు రెండు వీడియోలు చూపిస్తాడు ఇంకా వాడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ కోపం నా పిల్లరా అంటాడు ఏడుస్తాడు ఇట్స్ వెరీ సాడ్ ఎమోషన్ సార్ అసలు మీరు చూస్తే కళ్ళకి నీళ్ళు తిరుగుతాయి పాపం ఎన్ని కళలు అన్నాడు ఎన్ని చేసిండు లాస్ట్ గీట్లేకపోయింది అమ్మ దరిద్రం వదిలించుకుందాం ఇంత వర్స్ట్ పర్సనా నేను లవ్ చేసింది అని చెప్పి వదిలేస్తాడా బాధపడతాడా ఏం చేస్తాడు లేదు ఖర్చు తీసుకొని చంపేస్తా అని చెప్పి ఇంటికి పోతాడు బెడ్రూమ్ లోపలికి వెళ్తాడు కూర్చుంటాడు చంపేద్దాం అనుకుంటాడు కానీ ఆ పిల్లలు అలా కూర్చొని ఇప్పుడు నిద్రపోతుంటే ఇంత అందంగా ఉన్నావు నేను నేను చంపలేను అని చెప్పి బాగా బాధపడిపోయి పడిపోయి వెళ్ళిపోతారు అటు నుంచి వామ్మో ఇంకేంది తను లేచిద్ది వాళ్ళ పేరెంట్స్ లేస్తారు గొడవైపోద్ది ఒక ప్రేమిస్తే ఓరు ఆర్ఎక్స్ హండ్రెడ్ అమ్మో వరిద్దరు రచ్చైపోద్ది లేదు మన బేబీ బేబీలా పడుకుంటుంది ఇంకా హీరో గాడు ఇంకా చెప్పాల్సినంత చెప్పేసి వెళ్ళిపోయి బాధపడతా ఉంటుంది రే నేనే చేరించి నేనే దింపి నేనే దగ్గరుండి అని అలా సో ఇదే అనుకుంటే దీనికి మించి ఒక క్లైమాక్స్ ప్లాన్ చేశారు మళ్ళీ క్లైమాక్సా ఇదే అనుకున్నా ఇంకా ఉందా చెప్పు ఇప్పుడు విరాట్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటంటే ఇట్లా పాపం వర్జున్ అమ్మాయి పాపం నేనే ఇట్లా చేసిన రే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అది ఇది అంటే సీత వచ్చేసి రే దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా అంటది మనం ఇంకా ఫుల్ హర్టు హర్ట్లా నన్ను మోసం చేసింది అంతే ఇది అని చెప్పేసి వాడు బయలుదేరుతాడు హీరోయిన్ పట్టుకుందామని అదేంది ఇప్పుడు ఆడేందుకు కరెక్ట్ రా వచ్చి పడుకో అన్నాడు ఫైవ్ ఓ క్లాక్ శారీ అన్నాడు అంత అయిపోయింది కదా అయినా వీడియో బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినాడు వాడు లవర్ ఎవరంటే ఏంది అదంతా అప్పట్లో ఇప్పుడు విరాజ్ మారిపోయాడు విరాజ్ ఈజ్ అ ట్రూ బాయ్ ఫ్రెండ్ ఆ బా ఆటో భాష ఎంతనో విరాజ్ అశ్విన్ కూడా అంతే సో ఇప్పుడు ఊరంతా ఎత్తుకుతా ఉంటే లాస్ట్కి హీరోయిన్ అడుగుతాడు హీరోయిన్ తెలిసి ఎక్కడ ఉంటుందో అని అప్పుడు దా నా ఆటో ఎక్కువ నేను తీసుకెళ్తా అంటాడు ఇంకా విరాజ్ గారు హీరోయిన్ ఫోన్ చేసి రే నేను ఇంటి బయట ఉన్నా నువ్వు దా కిందికి దా డిసైడ్ చేసుకుందాం గొడవ పడదాం అంటాడు పెద్ద ప్లానే చేశావు కానీ అన్నీ అలా కుదిరిపోతాయి కదా బర్త్డే రోజే ఇది అది ఇప్పుడు రావడం వీణ ఆటోలోనే ఎక్కడో హౌ కన్వీనియంట్ మ్యాన్ యా రాసేది మనమే కాబట్టి అన్నీ అలా వర్కౌట్ అవుతుంటాయి అన్నట్టు మనం రాసుకోవచ్చు సో ఇప్పుడు బేసిక్గా అమ్మాయి వస్తుంది అమ్మాయి వచ్చినప్పుడు హీరోగాడు కాల్ చేస్తాడనమాట మన భాషాబాయ్ కాల్ చేస్తాడు కాల్ చేస్తే అన్నయ్య అంటది వీడు ఫోన్ చేస్తే వాడిని అన్నయ్య అంటది వాడిని ఫోన్ చేస్తే వీడిని అన్నయ్య అంటది ఇంకా వీళ్ళిద్దరు రేయి ఇద్దరం బుగ్ అయినంరా అని చెప్పి ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అవుతారు ట్యాగ్ టీం పార్ట్నర్సా అయ్యేం చేస్తారు మ్యాక్స్ క్లైమాక్స్ ఆంథ్రాక్స్ రాశాను ఇక్కడ ఇప్పుడు బేసిక్గా వీళ్ళందరూ గొడవ పడుతూ ఉంటే విరాజ్గా ఢిల్లీ హీరోయిన్ గొంతు పట్టుకుంటాడు నువ్వు పెద్ద లంజవి అంటాడు అప్పుడు అది కోపంలో భాషాగాడి వెళ్ళి విరాజ్ గొంతు పట్టుకుంటాడు నా గర్ల్ ఫ్రెండ్ ఎట్లా అంటారా నువ్వు అని అప్పుడు విరాజ్ వచ్చి రే ఆ పాపతో గంట సేపు పడుకున్నా అప్పుడు మంది పట్టుకున్నవరా నువ్వు అంటాడు అంతే భాషాబాయ్ బాయ్ కొలాప్స్ ఏమవుతుందిరా అని అప్పుడు హీరోయిన్ ఫ్రస్ట్రేషన్లో ఇది తట్టుకోలేక ఎమోషన్లో కత్తితో చేయి కోసుకుంటుంది మెడగోసుకుంటుంది షిట్ మ్యాన్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ ఏమైంది బాయ్ సిద్ధర్ అరెస్ట్ చేస్తారు ఇంకా తెలిసిందే కదా భాషాబాయ్ పూర్ బాయ్ కాడి పిచ్చి కొట్టడు కొడతారు విరాజ్ బాయ్ రిచ్ బాయ్ కాబట్టి తీసుకొని పక్కన కూర్చోబెడతారు బేసిక్గా ఇది ఒక పెద్ద డీప్ షిట్ అంటావు ట్రాజడీ యా ఇట్స్ ఏ ట్రాజడీ పూర్ బాయ్ అంటేనే ట్రాజడీ అది ఇంకంతే అబ్బాయి లైఫ్ అంటే ట్రాజడీ సార్ మీకు ఏం చెప్తా సరే ఇప్పుడు మన బాయ్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు భాషాబాయ్ అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి డబ్బులు ఇచ్చేసి పాపం చాలా కేరింగ్గా చూస్తుంటే అప్పుడు హీరో రిలీజ్ అవుతాడు ఓ షిట్ మా అమ్మ ఇంత ప్రేమిస్తుంది నన్ను అని ఓకే అయింది ఏదో అయిపోయింది పిల్లల అంటున్నావు కదా ఫైనల్లీ అందరు మూవ్ అని అయిపోతారా ఉన్నాడు సార్ పెద్దానికి లాజిక్లు డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ అమ్మ ప్రేమ రియలైజ్ అయిన రోజే వీడు మోసపోయిన రోజే అమ్మ చచ్చిపోవాలి అదిదా ఎమోషన్ అంటే అమ్మాయిని ప్రేమిస్తూ కెరియర్ చూసుకుంటూ అమ్మని కూడా ప్రేమించవచ్చు అదొక ఆప్షన్ ఉంది తెలుసా ఇప్పుడు ఇంకా హీరో కూడా పిచ్చివాడు అయిపోతాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏడేడో పంటా ఉంటాడు హీరోయిన్ లేదు వెతకాలి హీఈస్ మై లవర్ అని చెప్పి వెళ్తుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫైనలీ ఇదిగో ఇదంతా తప్పు మీద తప్పు చేసినా తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకే ఆప్షన్ లేక వాటి వాడుకున్నా ప్లీజ్ అండర్స్టాండ్ ఐ లవ్ యూ ఐ ఆల్వేజ్ లవ్ యూ అంటది గ్యాప్ లేకుండా తగలబెడుతున్న శివాజీ చెప్పు ఇంకేమైతుంది లేదు హీరోగా ఇంకా ఫుల్ డీప్లీ హర్ట్ నాకు లేలైజేషన్స్ వస్తున్నాయి నాతో నువ్వు ఎట్లా చేయగలుగుతావు వాటితో ఎట్లా వాడుకోగలుగుతావు నువ్వంటే ప్రేమ పిచ్చి ప్రేమ కానీ నేను నీతో ఉండలేని అంటాడు మరి దీనికి ఎండ్ ఎట్టా ఇంకా హీరో ఎంత ట్రై చేసినా వీనికి ఇంట్రెస్ట్ లేదు నేను దూకి చచ్చిపోతాను నా దగ్గరకు వచ్చినా అంటే అంటాడు సరే అని పోతుంది మళ్ళీ ఆగా గోల్డే అంటాడు మళ్ళీ కాలు పట్టుకుంటాడు నేను ఒక్కసారి తనివి తీరా చూసుకుంటా అంటాడు ఫుల్ ఏడుస్తారు ఇద్దరు బుక్క పెట్టి ఏడుస్తారు ఇంక ఇట్స్ ఓకే ఇంకా ఇద్దరు వెళ్ళిపోతారు నువ్వు ఫీల్ కాకు అసలే ఎద్దులో ఉన్నావు సరే మన హిస్టారికల్ లవ్ స్టోరీ ఎందుకు వచ్చిందా లేదు అవ్వలేదు ఇంకా చాలా రోజుల తర్వాత మనోడు గడ్డ నుంచి తాగుతూ ఆట నడుపుతూ వెళ్తా ఉంటే ఒక పోస్టర్ వస్తుంది హీరోయిన్ వెడ్స్ సంబడి అని హీరోయిన్ ఇంకోటి పెళ్లి చేసుకున్నట్టు పోస్టర్ వస్తుంది అది చూసి మనం వెళ్ళి ఆ లొకేషన్లో చూస్తే పెళ్ళి అయిపోతుంది ఆ అమ్మాయి అందరితో మాట్లాడుతూ ఉంటుంది వీడియో లుక్ ఇస్తాడు అమ్మాయి ఒక లుక్ ఇస్తుంది ఇంకా మంది వేసుకొని వెళ్ళిపోతాడు వాడి నుంచి అబ్బా ఎన్న ప్లానింగ్ తలేవా నాకు ఎలా అనిపించిన సినిమా ఆడేస్తాయి మన దగ్గర తెలిసిందే కదా కరీర్ నాశనం అయితే అమ్మాయి కారణం ఫెయిల్ అయినా అమ్మాయి కారణం పైసలు లేకపోయినా అమ్మాయి కారణం సినిమా ఫ్లాప్ అయినా ఇది ఏం చెప్తా హీరోయిన్ ఐరన్ లెగ్ అబ్బా ఎన్న టైమింగ్ తలేవా ఇది మాత్రం మంచి సింక్లో ఉన్నావు సరే ఇది మన బేబీ పిచ్ మీటింగ్ నచ్చదని అనుకుంటున్నాను నచ్చకపోయినా కింద రాయండి నచ్చితే కూడా కింద రాయండి లైక్ షేరు సబ్స్క్రైబ్ మర్చిపోకండి దీని రెస్పాన్స్ బట్టి సలార్ ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వస్తుంది ఇది సూపర్ అయితే అది కూడా వచ్చేస్తుంది చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చారు థ్యాంక్ యూ